సైబర్ నేరగాళ్లు ఓ రైతును నట్టేట ముంచారు. ఒక్క క్లిక్కుతో 276,300 రూపాయలు మాయం చేశారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంట డబ్బును రైతు అకౌంట్ నుంచి ఆన్లైన్ ద్వారా కొట్టేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా చెన్నిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ అనే రైతు తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు బీడుగా ఉన్న 20 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని తన ఇద్దరు కొడుకుల సాయంతో సంవత్సరం పాటు కష్టపడి సాగు భూమిగా మార్చి తమకున్న అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులంతా శ్రమించి పత్తి పంటను సాగు చేసి పత్తి పండించారు. పండించిన పత్తిని సీసీఐ అడ్డాకుల కేంద్రంలో అమ్మగా వచ్చిన డబ్బు 341,199 రూపాయలు రైతు ఎస్బీఐ అకౌంట్లో ఈ నెల 25న జమయ్యాయి. ఆ డబ్బు నుండి 50,000 రూపాయలు అదే రోజు రైతు బ్యాంకు ద్వారా డ్రా చేసుకుని మిగిలిన డబ్బులు తన చిన్న కొడుకు అయిన సోమశేఖర్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే అదే రోజు సోమశేఖర్ తమ ఏటీఎం ద్వారా డబ్బు డ్రా చేసుకునే ప్రయత్నించగా ఏటీఎంలో డబ్బులు లేనందున 8,000 రూపాయలు మాత్రమే డ్రా చేసుకున్నాడు. మరుసటి రోజు 26వ తేదీన సోమశేఖర్ సెల్కు 5 నిమిషాల వ్యవధిలో 19 సార్లు డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్లు రావడంతో బిత్తరపోయిన రైతు ఆ రోజు బ్యాంక్ హాలిడే ఉండటంతో మరుసటి రోజు ఎస్బీఐ మానవపాడు బ్రాంచ్కి వెళ్లి విషయం తెలియగా ఫిర్యాదు చేయగా నెట్ బ్యాంకింగ్ ద్వారా డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ విషయంపై తాను ఎవరికి ఓటీపీ నెంబర్ కానీ ఏటీఎం నెంబర్ను ఫోన్ ద్వారా ఎవరికి ఇవ్వలేదు అని డబ్బులు మాత్రం డ్రా అయినట్లు మెసేజ్లు వచ్చాయని రైతు లబోదిబం అంటున్నాడు. ఈ విషయంపై రైతు తమకు ఫిర్యాదు చేశాడని స్థానిక ఎస్ఐ తెలిపారు. ఈ డబ్బులు రోచర్ పే కేయు అనే కంపెనీ ద్వారా డ్రా అయినట్లు తమ విచారణలో గుర్తించామని ఎస్ఐ చెప్పారు. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి గద్వాల్లోని సైబర్ క్రైమ్ సీఐకి బదిలీ చేశామని దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని తెలిపారు. సొమ్మంతా పోగొట్టుకున్న తమకు ఇక ఆత్మహత్యలే శరణ్యమని తండ్రి కొడుకులు కన్నీరు మున్నీరమ్ముతున్నారు.